హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు జేబిఎస్ సిస్టర్స్. ఈరోజు మనం మసాలా పాస్తా ఎలా తయారు చేయాలో చూద్దాం. దీనికి కావాల్సిన పదార్థాలు: 1 కప్ పాస్తా, 2 ఆనియన్స్, 1 టమాటో, 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 4 లేదా 5 పచ్చిమిర్చి, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని అందులో 2 గ్లాసెస్ వాటర్ పోసుకోవాలి. అందులో 1.5 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ ఆయిల్, మనం తీసుకున్న పాస్తా కూడా వేసుకొని 80% ఉడికించాలి. వాటర్లో ఆయిల్ వేస్తే పాస్తా అతుక్కోకుండా వస్తుంది. పాస్తా ఎక్కువ ఉడికించకూడదు. మనం 1-2 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టి స్టవ్ ఆపేయాలి. పాస్తా పట్టుకున్నప్పుడు సాఫ్ట్గా అయితే ఉడికినట్టే. తర్వాత ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ప్యాన్ హీట్ అయ్యాక టమాటోస్ వేసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకొని మిర్చి కూడా వేసుకొని బాగా ఫ్రై చేయాలి. టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేశాక క్యారెట్ పీసెస్ కూడా వేసుకొని బాగా కలపాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా ఫ్రై చేయాలి. ఒక టీ స్పూన్ మిరియాల పొడి, 1 టీ స్పూన్ గరం మసాలా పొడి వేసి బాగా కలపాలి. తర్వాత 1 టేబుల్ స్పూన్ టమాటో సాస్, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టీ స్పూన్ చిల్లీ సాస్ వేసి బాగా కలపాలి. మూత పెట్టి 1-5 మినిట్స్ మీడియం ఫ్లేమ్లో ఉడికించి మనం ఇందాక బాయిల్ చేసి పెట్టుకున్న పాస్తాని కూడా వేసి బాగా కలపాలి. పాస్తా బాగా కలిసిన తర్వాత 1-5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఆపేయడమే. అంతే ఫ్రెండ్స్, మసాలా పాస్తా ఎంత ఈజీ రెసిపీయో కదా. మీరు ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి. మీకు మా వీడియోలు నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ తప్పకుండా క్లిక్ చేయండి.